నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఈ వారం వెసులుబాటు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్న పురోగతి కనపడుతుంది. సంతాన సంబంధం విషయాల్లో మీరు ఆశించినటువంటి మంచి ఫలితాలు కనపడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచి చూచి నిర్ణయాలు తీసుకునే మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చాలామంది ఆశ్చర్యానికి కారణమవుతుంది. అయితే మీరు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకోవాలని ఎదుటివాడు ప్రయత్నిస్తారు, కానీ మీ మనసులో ఉన్న మాట ఎదుటివాడికి చెప్పరు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను అష్టములుగా తయలతోటి చక్కగా కార్తీక దీపాన్ని వెలిగించి తులసి కూడా దగ్గర ఉంచడం చెప్పదగిన సూచన. మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరికి అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, స్నేహితులకు సంబంధించిన సంబంధ బాంధవ్యాలు, బంధువులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను కలగాపులకంగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఒక దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత చెప్పినా కానీ మాట వినని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు మార్చడానికి మీరు విశ్వ ప్రయత్నం చేస్తారు. అది అనవసరమైనటువంటి ప్రయత్నం. అలాంటి మానుకోవటం చెప్పదగినటువంటి సూచన. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయంలో భగవంతుడు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది, మహాలింగాచన జరుగుతుంది 17 నాడు ఆశ్రమంలో. దీనికి సంబంధించిన వివరాలు mulugu.com ద్వారా తెలుసుకోండి. ఆ కార్యక్రమంలో పాల్గొనండి. మంచి ఫలితాలు పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా వారి మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.